వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో ముందుకు వచ్చాను. సో మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ సరళేరు నీకెవరు అండ్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ అల వైకుంఠపురం. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, ఆ విషయం మాకు తెలుసులే, మీరు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, కానీ ఈ రెండు మూవీస్ సిమిలర్గా ఒక టాపిక్ ఒక కాంబినేషన్ ఉంది. ఏంటంటే ఈ రెండు మూవీస్ సంక్రాంతి బరిలో పందెం కోళ్ళ వస్తున్నాయి మీ ముందుకి. సో ఏ మూవీ ఎటు వెళ్ళిద్ది అనేది ఇప్పుడు మేము డిస్కస్ చేసుకుంటాం, మాతో పాటు మీరు కూడా వినండి. ఓకేనా? సో ఏ మూవీ ఉండిపోతుంది అంటారు ఫస్ట్ ప్లేస్ అనేది వచ్చేసరికి? అది మనకు రిలీజ్ అయ్యే వరకు తెలీదు, బికాజ్ ఇద్దరు స్టార్ హీరోస్ది కాబట్టి. అల్లు అర్జున్స్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మహేష్ బాబుకి దేనికి దానికి సపరేట్గా అనమాట. ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మనము మాట్లాడలేము. అండ్ అలాగే మనము స్టోరీ చూడండి, అది ఎలా ఉండబోతుంది అని కూడా చెప్పలేము. ఎందుకంటే మనకు కొంచెం ఒక డైలాగ్ కానీ లేదంటే ఒక 2 సాంగ్స్ కానీ రిలీజ్ చేశారు అలా వైకుంఠపురంలో. సో 2.12 crores వరకు సో వాళ్ళు మార్కెట్ అయిందనమాట. కానీ కొన్ని ప్రమోషన్స్ విషయంలో చెప్పాలంటే మహేష్ బాబు మూవీ కొంచెం వెనకాల ఉంది. బట్ ఎలా అంటే షూటింగ్స్ అవుతున్నాయి చేస్తున్నాయని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అప్డేట్స్ పెడుతున్నారు అని రేపుడి. కాకపోతే ఎలా ఉండబోతున్నాయి అని రిజల్ట్ తెలియదు, కానీ ఎలాంటి జోనర్స్లో ఉండబోతున్నాయని మనం కొంచెం ఊహించవచ్చు. సో మనం ఇది వరకు అనిల్ రవిపూడి చేసిన మూవీస్ మనము సుప్రీం అలాగే రవితేజతోటి రాజ దిగ్రేట్ అది చూసినప్పుడు తన స్టోరీ ఎలాగుంటుందో దాన్ని బట్టి కూడా మనకు F2 దాన్ని బట్టి కూడా దానికి కామెడీ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. సో మహేష్ బాబు కామెడీ ఎంత మనం ఇదివరకు దూకుడు మూవీలో చూసాం మనము. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ ఇంకొకటి మనం టీజర్ చూస్తాం అంటే మహేష్ బాబు మూవీ వచ్చేసి ఆర్మీ బ్యాక్డ్రాప్ లో వెళ్తుందంట. ఆర్మీ అదే అంటున్నాను, టీజర్ చూస్తేనేమో ఆర్మీ బ్యాక్డ్రాప్ ఉంది. బట్ ఇన్ సినిమా వైజ్ ఇన్ జోనర్ ఎలా అంటే కామెడీ అనేది కంపల్సరీ ఉంది. ఫస్ట్ టైం ఒక సీరియస్నెస్ అనే మూవీని ఏమన్నా ఆ జోనర్ ఎంచుకున్నాడేమో. అండ్ ఇంకోటి ఏంటంటే కామెడీ ఉండొచ్చా ఉండకూడదు అని మనం చెప్పేదానికన్నా ముందు ఇందులో విజయశాంతి రియల్ విజయశాంతి రష్మిక ఎస్ నేనేమో అదే తను చాలా ఇయర్స్ మేబీ ఒక 20 ఇయర్స్ తర్వాత జయంతి తర్వాత ఇప్పుడు రీఎంట్రీ అంటే ఆల్మోస్ట్ తనకి ఒక స్టాండర్డ్ రోలే ఇచ్చారు కాబట్టి తను రీఎంట్రీ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. తర్వాత రష్మిక మందాన హీరోయిన్ ఇప్పుడు తన క్రేజ్ ఎట్లుందో మనకు ఆల్మోస్ట్ అర్థమైంది. కాకపోతే ఇప్పుడు అంటారు జంధ్యాల మూవీస్ అనగానే కామెడీ కొంచెం అని ఎలాగుంటుందో, అలాగే ఇప్పుడు అనిల్ గారి మూవీస్ అంటే ఈ ఎంత స్టోరీ ఉన్నా కూడా కొంచెమైన కామెడీ ఉంటుంది అనేసి. బట్ దూకుడు మనకు ఒకప్పుడు ట్రైలర్ టీజర్ చూసామని ఊహించలేం ఈ విధంగా ఉంటుంది. వెళ్ళిపోయింది. ఇంకా మనకి ఇక్కడ అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి ఇంకా ఆయన పంచ్ టైమింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఏంట్రా గ్యాప్ ఇచ్చావంటే ఇవ్వలేదు అదే వచ్చింది అని అంటారు కదా. సో ఆ మధ్య సోషల్ మీడియాలో వాళ్ళ కూతురుతో చేస్తారు కదా, అది కూడా చాలా వైరల్ అయింది. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇదేమో కమర్షియల్ మూవీ మనకు అల్లు అర్జున్ది. సో ఇది కమర్షియల్ అయినా కూడా కొంచెం ఎలాంటిది కొంచెం జోన్ ఎలాంటి ఆర్మీ అంతకుముందు కమర్షియల్ మూవీస్ చేసినా కూడా ఫార్మర్స్ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే త్రివిక్రమ్ అర్జున్ కాంబినేషన్ లో 3rd మూవీ ఇది, జూలై 1. ఆడియన్స్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉందన్నమాట, హోప్స్తో ఉంటారు. బికాజ్ ఎందుకంటే టైమింగ్ ఇన్ కామెడీ టైమింగ్ పంచ్ ఎలా ఉంటుంది పంచ్కి, అక్కడ త్రివిక్రమ్ ఆయన డైలాగ్స్కి కరెక్ట్ కనెక్ట్ అవుతాయి మనకు జూలై మూవీలోనే అర్థమైంది. సో ఇంకా చూడాలి, తెలిసి జూలై మూవీ ఆ జోనర్లో ఉంటుందేమో, అంటే కొంచెం మాఫియా అది కూడా మిక్స్ అవుతుందేమో అలా వైకుంఠపురంలో అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అలా కూడా ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏంట్రా టైం ఇచ్చో ఇవ్వలేదు వచ్చింది ఆ డైలాగ్ చూసుకున్నట్టయితే కొంచెం అలాగే అనిపిస్తుంది. సేమ్ అందులో కూడా అందులో కూడా తండ్రి కొడుకుల మధ్యనే అలాంటి డైలాగ్స్ ఉండడం కొన్ని ఆ సిమిలారిటీస్ చూసుకుంటే నిజంగా ఇలా ఇలా లుక్ ఇచ్చి ఇలా తీసుకెళ్తున్నారు అప్పుడు ఏంట్రా గ్యాప్ ఇచ్చాం ఆ లుక్స్ రగ్డ్ లుక్స్ వాళ్ళిద్దరి మధ్య ఇందాక మీరు అన్నారు కమ్యూనికేషన్ చూస్తే నాకు నిజంగా జూలై సినిమానే గుర్తుకొచ్చింది. తలకి తనకెళ్ళ రబ్బర్ని గారు ఉంటుండే ఆ ప్లేస్ లో. కానీ దానికి మనం పోల్చలేము ఎందుకంటే టీజర్ లో ఒక ఆ సీన్ కూడా అంటే స్మాల్ సీన్ బట్టి మన స్టోరీని డిసైడ్ చేయలేము. అసలు ఇందులో స్టోరీ గురించి ఆలోచించడానికి కూడా మనకు తెలియదు మహేష్ బాబు మూవీలో, ఎందుకంటే జస్ట్ ఆయన ఆర్మీ బ్యాక్డ్రాప్తో ఒక మూవీ వస్తుందని మాత్రమే మనకు అర్థమవుతుంది కాబట్టి. బట్ ఎట్లొచ్చినా ఏదొచ్చినా కూడా ఇద్దరు సంక్రాంతి బరిలో అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ప్రొడక్షన్ హౌసెస్ ఇక్కడనేమో వాళ్ళ సొంతము, దాని హారిక హాసినితో పాటు గీతార్స్ వాళ్ళ హోమ్ ప్రొడక్షన్ హౌస్. ఇటు చూస్తే దిల్ రాజు పెద్ద బిజినెస్ మ్యాన్ అనేసి అంటారు.
కానీ ఈ కాలంలో కొంచెం కొంచెం ఫ్లాప్స్ పడుతున్నాయి సెలెక్షన్స్ లో. మనకు 2018 లో చూసుకుంటే 6 మూవీస్ అన్ని హిట్ మూవీస్ ఆయన స్టోరీ ఒప్పుకున్నాడంటే దాంట్లో ఏదో ఉంటుంది అని అర్థమవుతుంది. సో ఇంకేంటంటే ఇప్పుడు మనకి ఎక్కువ కమర్షియల్ వచ్చే థియేటర్స్ నైజాం అన్నమాట. ఎప్పుడు కూడా నైజాం ని ఎవరు దిల్రాజు సొంతం చేసుకుంటారు. ఇప్పుడు దిల్రాజు మూవీయే ప్రొడక్షన్ లో ఉంది, ఐ మీన్ దిల్రాజే ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆయన మూవీకి ఎన్ని థియేటర్స్ వెళ్తాయి, ఇటు మన అల్లు అర్జున్ మూవీకి థియేటర్స్ వస్తాయి ఉంది కాబట్టి. సో రెండు మూవీస్ ఈక్వల్ గా అవుతాయేమో అని చెప్పి అది కూడా టాక్ ఉంది బయట. అది జోనర్ వేరు, ఇది జోనర్ వేరు కాబట్టి వేరు. బట్ ఇప్పుడు రెండు ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి అనుకోండి, ఏంటి పరిస్థితి? మనకు థియేటర్ సమానంగా సరిపోకపోతే అక్కడ ఫ్యాన్స్ నుంచి రచ్ అవుతుంది. మన డిస్ట్రిబ్యూటర్లు కూడా వీళ్ళిద్దరు నార్మల్ హీరోస్ కాదు, ఏదో నార్మల్ గా ఓకే తక్కువ పెట్టుకుందాం, కాంప్రమైజ్ అవ్వద్దు మనీ దగ్గర. ఏదొక్క ఎక్కువ పెట్టి మనీ కొన్నా, ఏది కొంచెం ఫెయిల్ అయినా, సినిమా డిజాస్టర్ అయినా కూడా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏంటంటే నాకేమనిపించిందంటే ఒకటే రోజు కాకుండా ఒకటే వీక్లో కనుక, అంటే ఇప్పుడు పండగ మూడు రోజులు మన పండగ, ఒక భోగి అయితే ఒకరోజు సంక్రాంతి అట్లుంటే చూసే వాళ్ళకు అందరికి, ఇప్పుడు నాకు అల్లు అర్జున్ ఇష్టం, మహేష్ బాబు ఇష్టం, రెండు మూవీస్ ఒకటే రోజు నేను చూడలేను. అలాంటప్పుడు మేము భోగి రోజు ఒక మూవీ చూడవచ్చు, సంక్రాంతి రోజు ఒక మూవీ చూడవచ్చు కదా. సో అలా ప్లాన్ చేస్తే ఇంకా బాగుండేది కదా. సో నీకేమనిపిస్తుంది? సేమ్ నాకు కూడా అదే అనిపిస్తుంది. అంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ కాకపోయినా ఒక 4-3 డేస్ గ్యాప్ లో అయినా రిలీజ్ అయితే, అంటే మనం ఇప్పుడు మన ఫీలింగ్ ఎలాగుందో బయట ఆడియన్స్ ఫీలింగ్ కూడా అలాగే ఉంది అనమాట. ఇలా ఇలాంటిది అంటే ఇద్దరు తక్కువ ఏం కాదు, ఎవరు ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకుంది, ఇద్దరు టాప్ స్టార్ హీరోస్. సో అలాగా మనం అనుకున్నట్టే బయట కూడా చాలా మంది అనుకుంటున్నారు. చూద్దాం ఏమైతుందో. అందుకని ఇది ఇప్పుడు కాదు, మనకు 90s నుంచి ఉంది బాలకృష్ణ నాగార్జున గారికి ఇద్దరు. సో కొన్ని సందర్భాల్లో నాగార్జున గారి మూవీస్ డిజాస్టర్ అవ్వడం, లేదంటే బాలకృష్ణ గారి మూవీస్ సూపర్ హిట్ అవ్వడము. సో ఆ తర్వాత నాగార్జున గారి హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, చిరంజీవి గారి డిజాస్టర్ అయినప్పుడు బాలకృష్ణ గారి హిట్, బాలకృష్ణ గారు డిజాస్టర్ అయినప్పుడు చిరంజీవి గారి హిట్, ఇట్లాంటివి అప్పటి నుంచి వస్తున్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో మనకు ఇట్లా స్టార్ హీరోస్ ఒకటే రోజు బరిలోకి దిగడం అనేది మనం చూడలే కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. అదేంటి నాయక్ విషయంలో కూడా, నాయక్ మూవీ విషయంలో కూడా అలాగే జరిగింది. బట్ నాయక్ కొంచెం మంచి హిట్ అందుకుంది కాబట్టి ఓకే. సో ఇది ఎప్పటి నుంచి అంటే వస్తుంది అనమాట, స్టార్ హీరోస్ మూవీస్ ఒకే టైంలో రావడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. పండగ సీజన్ లో ఎందుకంటే బిజినెస్ చేసుకోవడానికి మంచి ఈజీగా ఉంటుంది అందరికి హాలిడేస్. అందుకే మనకు మాక్సిమం దసరా మనకు అండ్ సంక్రాంతి ఇలాంటి టైంలో మనకు ఎక్కువ బిజినెస్ చేసుకునే టైం కాబట్టి చేస్తాం. మనకు సమ్మర్ హాలిడేస్లలో కూడా చాలామంది ఉంటుంది కదా, మనకు ఉగాది స్పెషల్గా ఇవి రిలీజ్ అవుతున్నాయని. బట్ ఏదేమైనా కూడా ఇద్దరు స్టార్ హీరోస్ కాబట్టి ఓపెనింగ్స్ మాత్రం బంపర్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. అల్లు అర్జున్ గారి ఇదివరకు మూవీస్లో మీకు ఎక్కువగా ఏంటి బాగా నచ్చిన మూవీస్? యాక్చువల్గా నాకు ఇద్దరు అమ్మాయిలతో మూవీ చాలా నచ్చింది, బట్ అందరూ అది రొటీన్ స్టోరీ అన్నారు. నాకు అనిపించలేదు. నాకు చాలా నచ్చింది ఆ మూవీ, ఎందుకంటే అక్కడ అందులో అన్ని చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి పూరి జగన్నాథ్ కానీ హీరోయిన్స్ కానీ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అందులో. అందరికీ ఆ స్టోరీ అనేది కనెక్ట్ అవ్వలేదు. హీరోయిన్స్ కరెక్ట్ యాక్ట్ అయ్యారు, కరెక్ట్ ఆ క్యారెక్టర్స్ కి చాలా బాగా సెట్ అయ్యారు. ఇద్దరు భరతనాట్యం అనగానే ఫేస్ లో హావభావాలు కనిపించాలన్నట్టుగానే హీరోయిన్ కి అమలపాల్ కి ఆవిడ ఐస్ లో ఐస్ తోటి ఎక్స్ప్రెషన్ చాలా అంటే సెట్ అయింది. మా అమ్మ వెళ్ళొద్దని చెప్పింది, ఎంత టైమింగ్ కూడా చాలా చక్కగా బాగుండే. అలాగే మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను కానీ అక్కడ భరత్ అనే నేను సీఎంగా ఎలా నాకు మాత్రం చాలా నచ్చింది భరత్ అనే నేను మూవీ. సో లవ్ స్టోరీ ఎక్కువ నచ్చింది, ఎందుకంటే సీఎంని ఆబ్వియస్లీ మనం యూత్ కాబట్టి మనం కనెక్ట్ అవుతాం. అంత హ్యాండ్సమ్ సీఎం అంటే మనం కూడా అనుకుంటాం, అందులో వచ్చి ఒక సీఎం అనే పక్కన కూర్చొని అంటే మనం కింగ్ అని. అంతే వాళ్ళు కూడా అంతే, అలా ఆ లవ్ స్టోరీ అది అంటే క్యూట్ గా ఉంది. అన్ని అందులో అన్ని వేరియేషన్స్ కథకు తగ్గట్టు అలాగ చాలా బాగుంది. మనకు మహర్షిలో చూసినట్టయితే నాకైతే అందులో ఒక్క సినిమా లాగా నాకు అనిపించలేదు. ఆ స్టూడెంట్ నుంచి తను పెట్టుకున్న గోల్స్ ఏంటి, ఆ గోల్స్ ఎలా సడన్ గా సీఎం అయితే ఒకేసారి యాక్షన్ తీసుకోకుండా తను అన్ని అబ్జర్వ్ అన్ని అబ్జర్వ్ చేసి అలాగా అలా చేయడం అనేది, అంటే ఒక
అప్పటి వరకు యూత్లో ఉన్న మనిషి సడన్గా సీఎం అయితే ఏం చేస్తాడు, ఏం చెయ్యలేడు అనే పదానికి ఏదైనా చేయగలడని చెప్పి నువ్వు చూపించాడు. అదేవిధంగా మహర్షి లాస్ట్ అంతఃకరణ శుద్ధిలో శుద్ధితో అన్నప్పుడు అనరాకపోతే తర్వాత అంతఃకరణ శుద్ధితో చేశాను అని అప్పుడు చెప్పినప్పుడు ఒక్కసారి గూస్బంప్స్ వస్తాయి. అండ్ అలాగే అదేవిధంగా అంటే తనకు రైతు విషయంలో ఆయన ఆలోచించిన తీరు చాలా చాలా అన్ని అంతే ఒక కాన్సెప్టబుల్ మూవీస్ తీసుకోవడం కానీ ఈ మధ్య కాలంలో శివ డైరెక్షన్ ఆయన ఆయనతో చేసినప్పటి నుంచి మనం శ్రీమంతుడు అయితే అసలు అతి అక్కడ నుంచి అయినా మోరల్ స్టోరీ ఒక మంచి మంచి మోరల్ స్టోరీస్ రియాలిటీ జనాలకు కనెక్ట్ అయ్యేది మనకు శ్రీమంతం తర్వాత ఆయన ఎన్నో విలేజెస్ అడాప్ట్ చేసుకున్నారు మన తెలంగాణలో ఆంధ్రాలో వాళ్ళ అమ్మ పుట్టిన ఊరిని ఇందిరా గారు పుట్టిన ఊరిని అడాప్ట్ చేసుకోవడం అది సినిమా అని చెప్పడం కంటే ఒక మంచి అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని అంటారు సినిమాల వల్లనే చెడిపోతారు, సినిమాల వల్లనే కొన్ని మంచి అవుతుంది ఎట్లా అంటారు, అన్ని సినిమాల వల్ల చెడు అనేది ఉండదు, కొన్ని మంచి మూవీస్ ఉంటాయి. ఇప్పుడు అది చూడడం వల్ల ఎంత మంది అడాప్ట్ చేసుకున్నారు మూవీస్. అండ్ ఏదైతే మహర్షిలు కూడా అంతే, కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి మనకి. అండ్ ఫస్ట్ స్పీచ్ తన స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక స్పీచ్ ఇస్తాడు కదా, అంటే సక్సెస్ అంటే ఆగిపోవడం కాదు వెళ్తూనే ఉండడం అని చెప్పి, అది అంటే ఒక మంచి కాన్సెప్ట్ తో పాటు ఒక మెసేజ్ ఉంటుంది. ఇంకొకటి మనకు మహర్షి మొత్తం సినిమాలోకి వెళ్ళి నచ్చింది అన్నట్టు లాస్ట్ రైతు, సో మేము కూడా పండించడం ఆపేస్తే మీరేం తింటారా. నాకు స్టోరీ అనేది ఫస్ట్ మొత్తము నేను చూసాను, ఇష్టంగా చూసాను, కానీ ఎప్పుడైతే రైతు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంకా నాకు ప్రాణం పెట్టి వాళ్ళు జీవించి ఏమంటే ప్రాణం పెట్టి యాక్ట్ చేసిండ్రు అంటారు కదా, అట్లా దానికి అసలు నేనైతే మొత్తం ఇంకా నాకు వేరే లోకం లేదు ఇట్లా చూసేసినాను, నాకు థియేటర్ నుంచి బయటకు రావాలనిపించలేదు ఆ టైంలో. ఇంకొంచెం ఉంటే మూవీ బాగుండేది. నాకు ఏమనిపించింది తెలుసా, ఆ రైతు అనే కాన్సెప్ట్ ఇంకొంచెం ముందే ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అని అనిపించింది. నాకైతే అందులో 3 స్టోరీస్ కనిపించాయి, ఒకటి లవ్ స్టోరీ, ఒకటి రైతు స్టోరీ, దానికన్నా ముందు ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ ఎట్లా సీఈఓగా అయినారు, ఎట్లా అచీవ్ చేసారు, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఎట్లా అవ్వగలుగుతారని. అసలు మన స్టూడెంట్స్ లవ్ స్టోరీ అట్లాంటివి మన యూత్ తీసుకోవాల్సిన అలాంటివి చూడాలి. అలాంటి మూవీస్ చూసి పాడేపారు అని ఇలాంటివి చూడాలి. మూవీ అన్నాక ప్లస్ మైనస్ చాలా ఉంటాయి, మైనస్ నేర్చుకోవాలి, ప్లస్ కూడా మాట్లాడుకోవాలి కాబట్టి. అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సో ఇతను కూడా అంటే లాస్ట్ 2 మూవీస్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తీశాడు కాబట్టి 2 మూవీస్లో కూడా ఫాదర్ సెంటిమెంట్ అనేది చూపించాడు. సో ఈ మూవీలో కూడా ఏమన్నా చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది కొంచెం, ఆ టీజర్ చూస్తే కొంచెం అనిపిస్తుంది. సో అల్లు అర్జున్ కూడా లాస్ట్ ఆ మూవీ కూడా కొంచెం బాగున్నా అంటే ఎక్కడో కొంతమందికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, అది కూడా కొంచెం ఒక మెసేజబుల్ మూవీ అనుకోవాలి. కొంచెం డల్ అయినా సరే మూవీ ఓకే, చూడడానికి బాగుంది కాబట్టి కొంతమంది చూడకపోవచ్చు, కొంతమంది ఎవరి టేస్ట్ లో ఒకలా ఉంటాయి కాబట్టి నాకైతే నచ్చింది. ఆబ్వియస్లీ ఫ్యాన్స్ కి మాత్రం ఎలా ఉన్నా కూడా మన హీరో మూవీ అని చూసేస్తారు కాబట్టి. బట్ ఇంకొకటి ఏంటంటే వేరే ఆడియన్స్ ని కూడా, ఐ మీన్ వేరే ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటే అది ఇంకా బాగుంటుంది. కాకపోతే వేరే ఫ్యాన్స్ అంత సాటిస్ఫై అవ్వలేరు ఆ మూవీతో, బికాజ్ సరైనోడు అంత బ్లాక్ బస్టర్ హిట్ చూసి అలాంటి స్ట్రాంగ్ డైలాగులు చూసిన తర్వాత ఇది కొంచెం దానికంటే కొంచెం తగ్గినట్టు అనిపించింది మనకు. ఇంకా డీజే, అసలు డీజేలా ఆ స్లాంగ్ సాంబారు పులిహోర మాట్లాడుతూ అంటే బ్రాహ్మిన్ వాళ్ళ స్లాంగ్ మాట్లాడుతూ అంటే ఏదైనా చేయగలడు, మల్టీ టాలెంటెడ్ అని అంటారు. అవును, నేను ఒకటి ఎన్టీఆర్ గారి విషయంలో, మన జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో, సో ఈయన ఏదైతే మూవీ అదుర్స్లో బ్రాహ్మణ్ ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్లాంగ్ అదంతా. తర్వాత మళ్ళీ ఈ సినిమా చూసినప్పుడు నేను అల్లు అర్జున్ గారు నిన్న చూస్తుంది అన్నట్టుగా అనిపించింది కదా. కొన్ని క్యారెక్టర్స్ ఇంకా ఇప్పుడు ఆయన ప్లేస్ ఇంకెవరినైనా గుర్తు చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం ఇమేజ్ చేసుకోలేము వారు. సో అదేవిధంగా హీరోయిన్స్ ఈ మూవీ అంటే ఇప్పుడు సరిలేరు నీకెవరు హీరోయిన్ కానీ అలా వైకుంఠపురం హీరోయిన్ కానీ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ అనమాట. అటు రష్మిక ఏమో పూజ హెగ్డే, అటు ఇద్దరు అమ్మాయి ఇటేమో బెంగళూరు అమ్మాయి, ఇద్దరు మంచి క్రేజీ హీరోయిన్స్. ఇప్పుడు యూత్ లో చాలా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ వాళ్ళు ఇద్దరు. సో ఇద్దరికిద్దరే అంటే తను క్యూట్నెస్ లో తను ఒక రేంజ్ లో ఉంది, తినకూడదు ఇంకో రేంజ్ లో ఉంది క్యూట్నెస్ లో. సో చూడాలి మరి ఏమవుతుంది సంక్రాంతికి. అసలు ఇప్పుడు మహేష్ బాబుతో పక్కన ఫస్ట్ టైం రష్మిక చేస్తోంది,
దిల్రాజు ప్రొడ్యూసర్, దిల్రాజు గారు ఈ అమ్మాయి కావాలని పెట్టించారట ఈ మూవీలో. ఆ స్టోరీకి ఆవిడే యాక్ట్ అవుతుందనేసి. సో ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది, పాత జోనర్ లాగానే కొంచెం కామెడీ కూడా యాడ్ అయ్యి ఉంటుందా ఏంటి అనేది మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకంటే అనిల్ రవిపూడి గారి సినిమాలు ఎలా ఉంటాయో. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అల్లు అర్జున్ గారు హోమ్ ప్రొడక్షన్, త్రివిక్రమ్ గారు డైరెక్టర్, హాసిని హారిక ప్రొడక్షన్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందులో దాంతోపాటు హోమ్ ప్రొడక్షన్ కూడా ఉంది. గీతార్స్ అంటే చూస్ చేసుకొని వాళ్ళదైనా కూడా ఆయన అన్ని సినిమాలు హోమ్ ప్రొడక్షన్ ఉన్నాయి, చూస్ చేసుకొని చేస్తున్నారంటే ఇంకా చూడాలి. అది కూడా ఇద్దరు ఒకేసారి మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి, ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే అటు ఎంత మహేష్ బాబుకి ఆ ఫ్యాన్స్ ఉన్నా ఈ మూవీ కూడా చూడాలి ఉంటుంది. ఇప్పుడు అలా అనుకుంటే మనకు చాలా మంది హీరోస్ రిలీజ్ అవుతుంటే వేరే ఫ్యాన్స్ నేను ఆ సినిమాలు చూడాలంటే అసలు సినిమాలు అడుగు. సో ఇంకా సంక్రాంతి టైంలో అందరూ కనీసం అనుకోవాలి దేవుడా ఒక్కరోజైనా గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయాలి, పండుగ ఎంజాయ్ చేయాలి, పండుగతో పాటు మూవీ కూడా ఎంజాయ్ చేయాలి. ఒకసారి చూద్దాం. అయితే రెండు సినిమాలు ఒకేసారి వస్తున్నాయి, రెండు పండుగ కోళ్ళు వస్తున్నాయి కాబట్టి ఏది గెలుస్తుంది అంటే రెండు గెలవాలని కోరుకుంటున్నాం, గెలుస్తుందని కాదు, ఏది మన వెళ్తుంది అని చెప్పేసి అనుకోవట్లేదు, ఏది బద్దలు కొట్టిద్దో మనం కూడా చూద్దాం. ఓకేనా? కీప్ వాచింగ్ టాక్ తెలుగు టీవీ. బాయ్ బాయ్. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Paspuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.